అంతరంగ తరంగాలు ఆనంద లహరులు భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. అత్త కొడుకు జాబ్ రాసి ఉంటాను కదా, దాని నుంచే మేము స్వామిని చూసేదానికి బెంగళూరు పోయేసి వచ్చేసినాము. వచ్చిన తర్వాత అక్కడ షిర్ది బాబా పూజలు ఎక్కువ చేస్తారు మైసూర్లో, ఈ స్వామిని తెలీదు. వాళ్ళు ఒక ఫోటో తెచ్చి ఇచ్చి దీన్ని పూజ చేయండి, షిర్ది బాబా ఈ స్వామి అంతా ఒకటేనండి. అప్పుడు ఆ ఫోటో పెట్టి పూజ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి నా కళలో షిర్ది బాబా వస్తారు. పోయి నమస్కారం చేసేదానికి పోతాను, కాలు వెనక్కి ఇడ్చుకుని వద్దు వద్దు నువ్వు నాకు నమస్కారం చేయవద్దు. ఎందుకు స్వామి ఇట్లా అంటే, నేను కాదు నీ గురు, వేరే గురువు నీకు వస్తాడు, వాడినే నువ్వు కొలుస్తూ అందు నుంచి నాకు నమస్కారం చేయవద్దు అని అంటారు. చేసేది లేదు. అది అయిన 6 నెలలకు మేము మా అత్త కొడుకు రాసిన జాబ్ చూసి మేము బెంగళూరు పోతున్నాం. అదే ముందంతా చెప్పినాను కదా. అదంతా చూసిన తర్వాత మేము పుట్టబట్టి పోయింది, దానికతలు ఒక 7 అయిన తర్వాత పోతున్నాం మేము పోయింది. అప్పుడు మా అమ్మ 1 నెల 2 నెలలు ఇట్లా అక్కడ నిలిచేస్తూ ఉంటారు. పోతాయి అట్లా నిలిచినప్పుడు ఒకసారి సాయంకాలం వచ్చే బండ్లలో ఒక 2 పిల్లవాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చినారు. వస్తే వాళ్ళు మద్రాసు నుంచి వచ్చినారు, వాళ్ళకి తెలుగు అంతగా రాదు. వాళ్ళు వచ్చేసి ఎక్కడ ఉండేది ఏమేనంతను, ఊరికి ఒక చిన్న షెడ్ ఉంటును దాని కింద హాలు చిన్న చిన్న రూమ్లు, ఎక్కడ ఉండేది ఏం తెలియదు, ఎక్కడ ఉండేది ఇక్కడ అని అక్కడి వాళ్ళని అడిగితే అందరూ ఇట్లే సర్చ్ చేసుకుని ఉండవలసిందే అని చెప్తారు. చెప్తే వాళ్ళ స్వామికి పోయి ఎవరో మద్రాసు నుంచి ఇద్దరు స్టూడెంట్స్ వచ్చినారు స్వామి అని చూడ, వాళ్ళని కాలు ఒక పొయ్యి చేయి కాళ్ళంతా కడుక్కుని రమ్మని చెప్పుకోట్లా అని అంటారు. స్వామి బయట రాలేదు. చెప్తే వీళ్ళు సరిపోయినారు. పోతే ఆ గేటు దగ్గర నుంచి కాలువకు పోయే చోటు వరకు 2 పాదాలు కృష్ణుని కాళ్ళు, దానికి గజ్జలు అందులో అన్నీ వేసిండే, 2 పాదాలు మాత్రం తెలుస్తుందిట. ముందు పోతూ ఉంది, కొంచెం చీకటి అయ్యే టైము పోతుంది. వీళ్ళు వెనక్కి పోతున్నారు, రే ఇక్కడేమో చాలా మహత్వం ఉందిరా అనేసి ముందు పోయి కాలువకు పోయి అంతా చీకాళ్ళంతా కనుక్కుని అట్లనే గుడ్డ ఉతుకుని పోయేస్తాం అనేసి ఇచ్చేస్తే గుడ్డ ఉతికేదానికి ఇట్లా బట్ట ఎత్తే కృష్ణుడు అక్కడ తెలుస్తాట దూరంగా. చిన్న పిల్లవాడు పట్టు కట్టుకుని కోడలు చేత పట్టుకుని వీళ్ళని చూసుకుని ఆ నీళ్ళని నిలుచుకున్నట్ట. ఉతికే నీళ్ళు తన మీద పడకూడదుట, అందుకు వీళ్ళు ఉతికేటప్పుడు దూరంగా పోయేది, ఉతికేది నిలిపితే దగ్గర వచ్చేది. ఇట్లా చేస్తూ ఉండి పూర్తి అయ్యింది. గుడ్డలు తీసుకుని వస్తే మరి ఆ 2 కాళ్ళు ముందు పోతూ ఉంది. ఇక్కడ మందిరానికి చీకటి అయిపోయిందా ఎట్లా తెలుస్తుంది? అందుకు వీళ్ళు వస్తూ ఉంటే వెనక్కు ముందుకు 2 పాదాలు మందిరం దగ్గర వస్తూనే 2 పాదాలు మరుగైపోయి. వీళ్ళు లోపల వస్తూనే స్వామి షెడ్లో నిలుచుకుని ఉన్నట్ట. వాళ్ళ తడిగుడ్డలంతా పారవేసేసి, రే దొంగ ఇక్కడొచ్చి చేరుకున్నావేరా మమ్మల్ని అంతా ఏమార్చుకుని, ఎంత వేషం వేసినావేరా, సన్యాసి మాదిరి ఇక్కడ ఉన్నావేరా అమ్మా, వీళ్ళంతా నిజంగా వీడు కృష్ణుడు మిమ్మల్ని ఏమార్చేదానికి ఈ మాదిరి వచ్చి చేరుకున్నాడు ఇక్కడ, వీడిని నమ్మవద్దు, గట్టిగా పట్టుకోండి, పట్టుకోకపోతే తప్పించుకుని పోయేస్తాడు అనంతా చెప్పుకుని పెద్దగా ఏడుస్తారట, శ్లోకాలు చెప్తారట, పాటలు పాడతారట. 2 చేతులం ఇద్దరును స్వామిని గట్టిగా కట్టుకునేసిన్నారు, ఏం చేస్తే విడిపించుకుందుకు కాకుండా. ఎంతనో పొద్దు అట్లా పాట పాడి ఏడ్చి అంతా అయిన తర్వాత స్వామి చాలు చాలు కొంచెం విశ్రాంతిగా కూర్చుంటాం, మీరు ఏమైనా టిఫిన్ తీసుకోవచ్చు అంత సమాధానం చేసి అక్కడ షెడ్లో ఉండేవాళ్ళని టిఫిన్ తీసుకురమ్మని ఒకే తట్టలో టిఫిన్ పట్టుకుని 3 మీ వెంట నేను తింటాను అనేసి వాళ్ళే ఎంగిల్లే కూర్చుని టిఫిన్ తినినారు స్వామి. అవతల వాళ్ళు ఎవరు ఏమీని అడిగితే వాళ్ళ కళలో ఆ స్వామి పోయిండ్రిట, ఇక్కడ నేను వచ్చి ఈ చోటు అవతారం చేసినాను, వాళ్ళు సాధన చేస్తూ ఉండ్రిట చదువు వెంటనే, ఇక్కడ నేను అవతారం చేసినాను, నన్ను వెతుక్కుని రండి, నేను ఆంధ్రాలో ఉన్నాను అని చెప్పేస్తే ఆంధ్రాలో ఎక్కడానికి పోయేది, ఇంత కష్టపడుకుని వచ్చినారు ఇక్కడ కనిపెట్టినారు.
తర్వాత వాళ్ళు చెప్పారట, ఏ మాదిరి వచ్చి ఈ మాదిరి రానేసి చెప్పారు, స్వామి మేము వస్తమే నిజంగా మేము సాధన చేస్తూ ఉండేవాళ్ళు, మా కళలు కనిపిస్తూ ఉండేను, ఎక్కడున్నాడు అని తెలుస్తూ ఉండలేదు. తరువాత మమ్మల్ని మాదిరి రమ్మని చెప్పి అందరినీ విచారించి విచారించి ఇక్కడ వచ్చి చేరుతమేమ్మా, నిజంగా భగవంతుడు వాడిని విడవద్దు, గట్టిగా పట్టుకుంటే వాడు మనని వాడు విడవడు, నిండా భక్తితో కలవగల వాడిని వాడు వేషం వేసుకుని ఉన్నాడు అని చెంత చెప్పారంట. అవతల స్వామి వాళ్ళని పిలిచి రూమ్లో వాళ్ళకి ముందు ఇంకేం సాధనలు చెప్పవలన అంతా చెప్పి ఊరికి పంపించరు. అప్పుడు మా అమ్మ అక్కడ ఉండింది, దాన్ని చూసి ఇట్లంతా జరుగుతుంది చూస్తే ఆట ఆడుకుని పాట పాడుకుని అందరినీ గేలీలు చేసుకుని కాలంతో వస్తాడు, వాడిని నమ్మరాదు, వాడు అన్ని శక్తులు ఉంది, ఒకటి ఎవరికి ఇచ్చిలేదు అట్లా అని అమ్మ చెప్పాను. తర్వాత ఇంకా కొంచెం కాలం అయిన అవతల ఏదో ఒక ఆఫీసరు ఎక్కడో ఊరికి పోయేదానికి పోతే బస్సు తప్పిపోయి ఈ మందిరానికి వచ్చినారు. వస్తే అందరు చెప్పారంటే ఇక్కడ రాత్రి నిలవచ్చును, తల్లారులేసి మీరు ప్రయాణం చేయవచ్చును, ఇక్కడ ఇంకెక్కడ మంచి చోటు లేదు అనేసి. వాళ్ళు లోపల వచ్చినారు, సామాన్ అంతా పెట్టేసి వస్తే వెనక్కి తట్టు దొడ్డి లోపల స్వామి నిలుచుకుని ఉండినారు. ఆయన భార్య ఆఫీసర్ భార్య ఆ దొడ్డిలో స్వామిని చూస్తేనే హా నా యతిరాజా అని పెద్దగా అరచి కింద పడేసిందంట. స్వామిని చూస్తూనే మూర్చపోయేసింది. అతను అందరు తీసుకుని వచ్చి హాల్లో పండుక పెట్టిరంట, ఎంత లేపినా లేచేదానికి కాలేదు, మూర్చపోయేసింది. అతల స్వామి కొంచెం అచ్చింతలు చేసి అచ్చుతలు చేసుకురమ్మని చెప్పి ఆ అమ్మ మీద వేసి నీళ్లు చల్లి దాన్ని విసురుతూ ఉండండి, కొంచెం చూసుకోండి మీరు అని చెప్పేసి వెళ్ళిపోయారంట స్వామి. అవతలు మరెన్నో దీనికి మెలకుపోయింది, లేస్తూనే మరెన్నో కృష్ణ కృష్ణ అని మందిరం అంతా పరిగెత్తుతుందిట. ఒక ఆఫీసర్ భార్య అలా చేస్తే వానికి ఎంత కోపం వచ్చినో, దీన్ని తిడుతూ ఉన్నట్ట, ఏమి ఇట్లా ఆడతావు, మన మర్యాద ఏమయ్యేది, నీకేమి జ్ఞానం లేదా, ఎందుకు ఇట్లంత ఆడతావు, వాళ్ళని చూసిన వాళ్ళు ఏమంటారు, నా మానం పోతుంది అనంత స్వామి చెప్తారట, లేదు లేదు అబ్బాయి నువ్వు అట్లా కోపించుకోవద్దు, కొందరికి ఇక్కడ వస్తే అట్లా అయిపోతుంది, నీకు తెలీదో నీకు తెలీదో అది ఏం కాదు, నువ్వు కొంచెం ఊరికే ఉండు అంతా సరిపోతుంది ఎట్లా అనేసి చెప్పి ఆ అమ్మకు ఇంత ఏదో తాగించమని చేసి ఆడవాళ్ళనంతా చెప్పేసి స్వామి వెళ్ళిపోయినారు. అవతలు లేస్తే స్వామి ఎక్కడ పోతే అక్కడ తరుముకుని వస్తుందంట స్వామిని పట్టేదానికి. స్వామి షెడ్ లోపల మరుగేమీ లేదు, ఒక నీళ్ళు ఉంది, ఒక స్క్రీన్ వేసింటారు లావుగుడ్డతో కుట్టి ఒక స్క్రీన్ వేసింటారు, అదే మరుగు దేవునికి. ఇది పరిగెత్తిపోతే స్వామి ఆ పర్దాలపై చేరుకుని దాన్ని చేత ఇట్లా పట్టుకున్నారు ఆ స్క్రీన్ని, దాన్ని దాటి ఆ అమ్మకు పోయేందుకు కాలేదు, లోపలనే ఉన్నారు స్వామి, ఆ స్క్రీన్ ఇట్లా పట్టుకున్నారంతనే లోపలికి పోయేదానికి కాలేదు, సరే అట్లనే పడేసింది. రాత్రంతా పండుకుని ఉండేంట తల్లవారు లేచి అమ్మ పోయి అడిగంట, ఏమాయనమ్మ నీకు అట్లా అరిస్తే, మా అమ్మ అట్లాదంతనే వెతుక్కుని అక్కడ ఉండేనా మా అమ్మ ఏమంటే, కృష్ణుడు మీరు చూడలేదమ్మా నా దగ్గరనే కూర్చుని విసురుతూ ఉండేనేమ్మా రాత్రంతా విభూతి పడుతూ ఉండేనో, మీరు చూడలేదా, నాకేం తెలియలేదమ్మా అట్లా అంటే, అవునమ్మా రాత్రంతా నన్ను చూసుకున్నమ్మా, నేను పడిపోతుంది కదా నన్ను చూసుకున్నవాడు నిజంగా కృష్ణుడమ్మా, మీకు తెలియలేదా, వాడిని విడవద్దమ్మా, వీడు చేస్తే తప్పించుకుని పోడుస్తుడు, వాడు దొరికేదే కష్టం అట్లా అనేసి. సరే అంత అయిన అవతల్లో మరుసటి రోడ్డు ఊరికి వెళ్ళేదానికి వెళ్ళిరండి. అందుకు స్వామి ఏం చెప్పారంటే, ఆ అమ్మాయి ఇంక ఎక్కువ దినాలు ఉండదు, ఊరికే నువ్వు అట్లా చేయక అట్లా చేయక అని తొందర పెట్టక ఆ అమ్మని విడిచిపెట్టడం పాపం, దాని ఇష్టం మాదిరి ఉండని అట్లా అనేసి. కొందరికి ఇక్కడ వస్తే అంటే ఆయప్ప ఏమించుకున్నాడు, ఏదో పైగా గాలి ఉంది అది ఇట్లా చేస్తుంది అని అనుకున్నాడు, దయ్యం పట్టేసింది దీనికి పెండ్లానికి, ఊరికే అయిపోయినాడు. అవతల వెంట వచ్చిన వాళ్ళని అడిగితే 12 ఏండ్లుగా అది గోదాదేవి తెలుసును కదా, దక్షిణాల్లో ఆండాడు శ్రీరంగాల్లో అది నిండా భక్తరాలది రాధామాదిరి, ఆ భక్తరాలని 12 ఏండ్లు కొలిచింది కృష్ణుని దర్శనం చేయించు అనేసి, కృష్ణ దర్శనం అయింది, అందు నుంచి ఆ అమ్మ అట్లా తిరిగిపోయింది బుద్ధి ఇట్లా అనేసి అక్కడ వాళ్ళు చెప్పారంట. 12 ఏళ్ళు చేసింది, ఇంకా 15 రోజులు ఉంటుంది అది, అది కృష్ణుని ఇలా చేరిపోతుంది, ఆ అమ్మని తొందర చేయవద్దు అని స్వామి చెప్పి పంపిస్తూ ఉన్నారట. ఇట్లా ఎందరో రామకృష్ణ ఆశ్రమం నుంచి సన్యాసులు వస్తూ ఉండ్రి, బౌద్ధ సన్యాసులు వస్తూ ఉండ్రి, వీళ్ళు ఆంధ్ర నుంచి కొన్ని ఆశ్రమం నుంచి వాళ్ళంతా వస్తుండ్రి. వాళ్ళంతా ఇట్లనే వస్తే స్వామి అందరిద్దరిగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండలేదు, రూములో పిలిచి వాళ్ళ సాధన విషయంగా చెప్పి చేసి పంపించేస్తూ ఉండ్రి. ఇది రెండు మా అమ్మ ఎదురుగానే చూసింది, ఆశ్చర్యకరమైంది అంత. అది 12 ఏళ్ళు పూజ చేస్తే చాలను అని అంటే
దానికి వాడిని నేరుగా కృష్ణుడి దగ్గరనే వచ్చి దర్శనమయ్యి దాని జీవనం కొనయింది. అది ఎంత ఆశ్చర్యమైంది. ఒక తోరి పాత మందిరాల్లో వెనక పక్క కూర్చుని ఉన్నారు స్వామీజీ ఒక చీరలో. మేమంతా దగ్గరనే చుట్టూ అక్కడ కూర్చుని ఉంటున్నాం. అంటే ఒక శ్రీమంతరాలు అది అది ఇది ఒక భక్షణ చేసి తీసుకుని వచ్చింది స్వామికి. స్వామి నేను ఊరి నుంచి తెచ్చినాను స్వామి, మీరు దాన్ని దయచేసి మీరు తినవలే, మీరు తింటుంటే నాకు నిండా సంతోషం అవును. తీసి తీసుకుంటాను అంతే పెట్టు ఇట్లానండి. ఒక్క పెట్ట ఇక్కడ ఉంది, ఒక్క ఆకు పెట్ట దాన్ని తీసి ఇక్కడ పెట్టుకుంటారు. గవర్నంతా సర్చ్ చేసుకుంటారు తింటాను అట్లా అని కట్ కట్ అని చెప్పడం ఒక్క నమ్మలేదే. నీ తిండి తింటున్నాను, ఎంత బాగా చేసినావు అమ్మాయి, బాగా ఉంది తింటున్నాను. మమ్మల్నంతా అడిగే బాగా చేసుకొచ్చింది అమ్మాయి, అందుకే తింటూ ఉండేది, లేకపోతే నేను ఇయ్యంగానే తింటానా అనుకుని అంతా తిన్నారు. అంతా కొంచెం అయిన అతలు బాకినంతా కింద పోయేట్లు చేసుకునేసి కొంచెం నిందా నీకు ప్రసాదం అంతా తినేసేదా, నీకు ప్రసాదం ఇస్తాను అనేసి తీసుకుపో ఇంటికి నువ్వు తిను. సంతోషమైంది అమ్మాయి బాగా ఉండింది వెళ్ళిపోయింది ఆయన. అసలు అమ్మాయి ఇంట్లో పని మనుషుల చేత ఎంత శ్రమపడించి చేయించుకొచ్చింది తెలుసునా ఈ తిండిని, వాళ్ళు ఎంత శ్రమపడిరు అమ్మాయి ఈ తిండి చేసేదానికి, దాన్ని నేను ఎట్లా తింటున్నామ్మాయి, దాన్ని మరి ఏం చేస్తారు స్వామి, కట్ కట్ అని చప్పుడొస్తూ ఉండిందే చప్పుడొస్తుంది ఒక్క తింటున్నామ్మాయే ఒక్కని చప్పుడు చేసేది, దీని తిండి తిన్నట్లు చూపించుకునే చేస్తుంటున్నాయి. ఇదిగో చూడు ఆ ఇచ్చిందంతా అమ్మాయి ఇక్కడనే ఉంది అంటూ ఉన్నారు. అట్లా ఎవరిని శ్రమ పడిస్తేనో సరిపోతూ ఉండలేదు స్వామికి. మీరైనా కష్టపడుకోండి ఒకరిని తొందర చేయవద్దు అని చెప్తూ ఉంటారు. అప్పుడంతా చేస్తూ ఉండింది వాళ్ళు అట్లనే అనుకోండి, అక్కడ పుట్టబడిదలు చిక్కేవాళ్ళనే చేర్చుకుని కూడా శ్రమ పడిస్తూ ఉండరు వాళ్ళు. అప్పుడు తెలుసుకుంటే మేము ఇట్లా శ్రమ పడించి ఎంత చేస్తే స్వామి తినరు అని. మనమే ఏది చేసి పెట్టినా బాగలేకపోయినా తింటూ ఉండరు. శ్రమ పడించింది మనం తెలీదు అని అనుకుంటాము, స్వామికి తెలుస్తూ ఉండింది. తర్వాత రంగూన్ నుంచి వాళ్ళు జపాన్ యుద్ధం అయ్యి ఒక అంత పరిగెత్తి వచ్చిండ్రు బర్మా నుంచి. అప్పుడు పరిగెత్తి వచ్చిన వాళ్ళు కొందరు తమిళనాడులో చేరుకుని ఉండిన వాళ్ళు, వాళ్ళు పుట్టబర్తి వచ్చిపోయేది పెట్టుకుంటూ ఉంటారు. దానిలో ఇది ఒక ముసలి ఆయమ్మ, అది ఎప్పుడు పెరియ పురాణం అని ఒక శివుని కథలది ఒక బుక్ తమిళనాడుది, దాన్ని ఎప్పుడు చదువుతూ ఉంటాను. అమ్మ పోయి దగ్గర కూర్చుంటే ఆ కథలన్నీ చెప్పను, ఆ శివునికి ఈ శివునికి ఏం వ్యత్యాసం లేదు, చూడు ఈ కథ ఇట్లా వచ్చింది. ఆ పేరు ఆ ముసలిది బర్మా ముసలిది, అది చెప్తూ ఉండేనట. అమ్మ మా వెనక తట్టు కూడా పెద్దలంతా కొందరు యోగిలుగా ఉందిరట, వాళ్ళు ఇంటికే రారు, మేము బర్మా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి వస్తూ ఉండరు ఇంటికి. ఆయన వస్తే ఆ మామగారికి తండ్రి వాళ్ళు ఏం చెప్తుండ్రీ, మీరు మాత్రం ధర్మ మార్గాల్లో ఉంటుంటే మేమంతా యోగిలుగా పోయినాము కదా అనేసి, ఆ దీని నుంచి మీ ఇంట్లో ఏమి విపత్తులు కష్టాలు రాదు, నెమ్మదిగా జీవనం జరుగుతుందని చెప్తూ ఉండ్రీ. ఈ మా శివుని పురాణం ఇదంతా చదివేదంతా మేము అప్పటి నుంచి పెట్టుకుని ఉంటుంది, ఇది వస్తుంది దాన్ని మాకు అది పద్ధతి అయిపోయింది ఎట్లా అని చెప్తుంది. ఒకనాడు ఆ అమ్మ దీనిలో పరిపక్క అక్కడ కూర్చుని ఉండింది. స్వామి దగ్గర చీరలో కూర్చుని ఉన్నవాళ్ళు తక్షణం లేచిపోయి ఆ అమ్మ తలని ఊరికి ఇట్లా చేసి తిప్పేసిరు, తలని ఇట్లా తిప్పినారు స్వామి. తిప్పుతూనే అయ్యో స్వామి నన్ను ఏం చేస్తావు ఏం చేస్తావు అని పెద్దగా అరిచింది. అది మాకంతా ఏమీ తెలియదు ఏమైంది ఆ అమ్మకు అనేసి ఎవరికీ అర్థం కాలేదు. అవతల స్వామి ఏమి మాట్లాడలేదు, ఊరికే ఉండేసిరి. కొంతసేపు అయిన తర్వాత ఊరికే అయిపోయింది ఆయమ్మ, మాటలే ఏమీ లేదు. అవతల వాళ్ళ జనాన్ని హాల్లో ఉండ్రి, వాళ్ళని పిలిచి ఈ అమ్మని తీసుకుని హాల్లో పడుకోబెట్టు అట్లా పడుకోబెట్టేసిరి. సరే మాటలేదు గీటలేదు నిద్రపోయినట్లు ఒకే పడక పండుకునేసింది. అందరూ అట్లా ఇట్లా పోయి ఎవరు లేని టైంలో మా అమ్మ పోయింది. అయ్యి ఏమైనమ్మా ఎందుకు అట్లా కూర్చుని, ఏం తెలిసింది నీకు, ఇదేదని కన్ను స్వామి ఏం చెప్పలేదు దానికేమో చూపించేసినారు అనేసి ఏం చూస్తే ఏమీనంతాడు. మా ఎంత చూస్తేనే నేను చెప్తున్నా, నాకు శరీరాలు ఉండలేదమ్మా, నేను శరీరం నుంచి బయట పోతేనే ఆకాశాల్లో ఎన్ని సూర్యులు చంద్రులు నక్షత్రాలు దేవతలు ఎన్ని విధం నేను చెప్పిందుకు కానిదంతా దర్శనం చేస్తేనమ్మా అక్కడ నాకు శరీరాలు ఉన్నట్లు అనిపించలేదు. దాని నుంచి కిందికి వస్తే పడేట్లవుతుంది కదా, ఆ భయానికి నేను స్వామి స్వామిని ఆరిస్తున్నాను,
ఇంక ఎన్నో ఉంది, అయితే నీకు దీన్ని చెప్తాను అని అంటే ఎవరో నా నోరు మూస్తారమ్మా, నీకు చెప్పకూడదు అని నా నోరు ఎవరో మూస్తారమ్మా నీకు చెప్పి ఇట్లా చెప్పి చెప్పంట. తర్వాత ఆ స్వామి వాళ్ళ ఇంటి వాళ్ళని పిలిచి, ఈ అమ్మాయి ఇంకొకే ఒక నెల ఉంటుంది, దీని ఊరికి పిలుచుకుని పండి, ఇది భగవంతుని చేరిపోతుంది. అక్కడ గుట్టల దగ్గర దాన్ని కూర్చునేది, సాయంకాలం 6:30 అవుతుంది అంటే ఎంతెంత పెద్దది, ఇప్పుడు నక్క పులి ఉంటారా మీరు ఆంధ్రాలో, ఎంతెంత పెద్దది ఒకటోటిన్నో, అంతంత పొడు హాయిగా ఆ పక్క నుంచి ఎక్కి ఈ పక్క వచ్చి కూర్చుండుకుంది 3-4 వరుసగా. దానికి మాకు అది బాగా తెలుస్తుంది అంటే ఎంత దూరం ఉంటుంది చూసుకోండి, అంత దగ్గర కూర్చుని ఉంటున్నది. ఈ స్వామి ఏమే మాట్లాడని, వీళ్ళంతా ఇట్లా లేచి పరిగెత్తే దానికి సరిగ్గా కూర్చుని ఉంటారు భక్తులు, ఎవరి స్వామి మాట మీద ఇంట్రెస్ట్ లేదో పరిగెత్తిపోయేదానికి, ఎప్పుడో వచ్చేస్తున్నావు దగ్గర కొని ఇక్కడ చూడో, నేను దాన్ని చూస్తుంటే అది వెళ్ళిపోను, అది మిమ్మల్ని ఏమి చెయ్యదో, ఇక్కడ నా మాట వినండి, ఏమే స్వామి చెప్పని దాని పక్కనే చూస్తూ పరిగెత్తిపోయేదని స్వామికి చెప్పి చెప్పి చాలా అయ్యి ఒకసారి దాని పక్క తిరిగి చూస్తే లేచి నిదానంగా ఆ పక్క ఎక్కి దిగిపోయేసాను. పాన్ని చూస్తూ ఉన్నారు అన్నీ వెళ్ళిపోయి, నేను చెప్తే వింటారా, నన్ను మీరెక్కడ నమ్ముతారో దాని మీదదా మీకు మనస్సు, నేను మీ ఒక బుద్ధే మీకే కానీ దేవుడు చెప్తున్నాడే అది ఏమైనా చేస్తున్నామనని దగ్గర వచ్చినా అని మీకు లేదే ఎట్లా అని. ఒక్కటి కూడా అది ఎన్ని చిరుతలు, ఎన్ని పెద్ద పెద్ద ఘట సర్పాలు, ఎన్ని పులిలు, తేళ్ళు, మండరగబ్బలు వట్టి అడవిలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉండేది. ఎక్కడెక్కడ మండరగబ్బలు, తేళ్ళు, పాములు లెక్కలేనంత పాములు. ఒకసారి కొత్త మందిరం నుంచి పాత మందిరానికి వస్తూ ఉన్నాము, అక్కడ సాల్ కట్టుకుని ఒక తేలు కొండిని ఇంకొక తేలు పట్టుకుని లైన్గా పోతూ ఉంటుంది రోడ్లో, నడిచిపోయేదానికి ఎంత భయంగా ఉండును. అట్లా అని అంటే ఒకసారి స్వామి దాన్ని చూసి, మీరంతా ఇక్కడెందుకున్నారు, ఇక్కడికి ఎందుకు వస్తారు మీరు అట్లానే అడిగిరట స్వామి. అవతల అది అక్కడ లేదు. ఒకసారి ఒక 10 రూములు కట్టిండ్రి, ఆ రూములో ఒక రూమ్ మాకు ఇచ్చిండ్రి స్వామి, చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ ఉండని, అయితే దానికి ఒక ఇది చేసిండ్రి స్వామి తూము, కింద ఒక తూము, ఆ ఒక కిటికీ ఉంటుంది, ఆ కిటికీ ఒక తూము చేసిండ్రు, ఆ కిటికీ దగ్గరగా ఒక జిల్లేడి చెట్టు ఉండను పెద్దది ఆ పక్క చేస్తే ఏమీ అయితే మీరు ఆ 2 తూములు మాత్రం తెరవకూడదు అని చెప్పేసి పోయింది స్వామి మాకు. లోపల మంగళూరు పెంకులు 3/4 హాల్ నింపినారు, ఎలుకలు ఉంటే ఎలుకలు. స్వామి చెప్పింది వినవలన, కానీ ఇక్కడ ఇది ఉంది అక్కడ ఉంది అని అంటే మనకు అపాయమే, చెప్పకూడదు, ఊరికే ఉండేస్తుంది. అది ఏమీ కాలేదు, మేము పోయేదానికి ముందు ఒక దిగింటే ఒక బిడ్డని ఆ కిటికీ నుంచి ఒక పాము వచ్చి కరిచి చంపేసింది. ఒక వాళ్ళు తెలియదు తెరిచి తిన్నారు ఆ మూలకంగా వచ్చి, అందునుంచి స్వామి దాన్ని తెరవకూడదు అని చెప్పిండ్రు. సరే మేము పండుకునే ఉంటే వరాండాలో స్వామి రాత్రి 12 గంటల నుంచి అప్పుడప్పుడు టార్చ్ వేసి 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 మా రూమ్ పక్క చూస్తూ ఉంటారు. ఎప్పుడున్న స్వామిది ఒక 5 సెల్లులు వేసింది, ఒక పెద్ద టార్చ్ దాంది అక్కడి నుంచి ఆ ప్రశాంత నిలయం నుంచి మా రూమ్కి వేస్తారు. అక్కడ అంతా చూస్తూ ఉండరు స్వామి ఎందుకు ఇట్లా నిద్ర చెడుకుని ఇక్కడంతా టార్చ్ వేసి చూస్తారు, స్వామే దేవుడు ఆయన ఎది వస్తుంది మనని ఏం చేస్తుంది అని ఇట్లా అనుకుంటూ ఉంటుంది. అవతల మేము పోయిన తర్వాత ఆ పెద్ద స్వామి లైన్లో ప్రతి ఒక్క రూమ్ నిన్ను లోపల పోయి అక్కడ దిగండి వాళ్ళని మాట్లాడించుకుని వస్తారు స్వామి. అలా చేసుకుని వచ్చినప్పుడు ఆ పాము పైగా నుంచి ఇన్ని వాన నీళ్ళు పోయేదానికి పైపులు వేసింటారే దానిలో దిగుతూ ఉందిట. దాన్ని చూసే స్వామి, నువ్వెందుకు ఇక్కడొచ్చి వివాహం చేస్తూ ఉన్నావు, జనాల కంటికి పడితే నిన్ను ఊరికే విడుస్తారా, చచ్చిపోతావు, ఇక్కడ రావద్దు అట్లా అంటిట. ఆనాటి నుంచి ఆ పాము అక్కడ లేదంటండి, చూసిన వాళ్ళు చెప్పి మిమ్మల్ని ఎందుకు టార్చ్ వేసి చూస్తుండే స్వామి అంటే ఇంతలా ఉందిట ఆ పాము, లెక్క లేనంత పొడుగుట, ఏది కొననో ఏది మనదు మొదలు, అంత పెద్ద పాము. దాన్ని స్వామి చెట్ట, జనుల కంటికి పడితే నువ్వు ఉంటావా, నువ్వెందుకు ఇక్కడికి వస్తూ ఉన్నావు అనరంట, ఆనాటి నుంచి అది రాలేదు. ఇట్లా అన్నీ చూసుకుని అంతా దూరం చేసేది ప్రశాంత నిలయాల్లో, అదంతా లేకుండా పోయింది ఎంతనో కాలానికి. ఎక్కడ కాలు పెట్టిందుకు భయం అక్కడ. మేము ఉన్నప్పుడు జరగలేదు, మేము ఊరి నుంచి వచ్చినప్పుడు అందరు చెప్పిరి ఒక అమ్మాయి ఇట్లా చేసేసింది స్వామికి అనేసింది.
ఆనాడు అంతా మాట్లాడేసి ఏం చేస్తుంది చెప్పు, ఏం చేస్తుంది? అది ఒక అమ్మాయి మరి స్వామిని పిలిచి వడలో విషయం వేసి తినిపించేసింది. స్వామి వచ్చి అంతా వాంతి చేసుకున్నారు. స్వామికి ఏమవుతుంది, బాగానే అయిపోయి అది చేసింది పాపం పని కదా అని అంతా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ పక్క వాళ్ళు ఎవరో వాళ్ళకి ఫంక్షన్ జరుగుతుంది, మాకు కొంచెం పెద్ద పాత్రలు కావాలి అని అడిగేదానికి వచ్చారు. స్వామి అంతా ఎత్తియమని చెప్పి ఇచ్చిరి. అది చెప్తే నేను అడిగితే, ఏం స్వామి అట్లాంటి వాళ్ళకు నువ్వెందుకు స్వామి పాత్రలు ఇచ్చి సహాయం చేస్తే, నిన్నే చంపేదాన్ని చూసిన వాళ్ళు ఆయన. నేను అడిగితే ఎందుకు స్వామి వాళ్ళకి పాత్రలు అంతా ఇస్తే, ఇవ్వకూడదు కదా స్వామి, వాళ్ళకి అట్లా సహాయం చేస్తే వాళ్ళు ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారు అట్లా అని. అట్లా కాదమ్మాయి, విషం పెట్టేవాళ్ళకు అమృతం పెట్టే మందిరం ఇది. నేను ఎవరిని నేను చెడ్డ అని చెప్పాను, అందరు నాకు ఒకటే అట్లా అంటారు. పాత మందిరాల్లో ముందు పక్క నాగరులు పెట్టినారు కదా, అక్కడ చోటు దొరికిండింది మాకు. అక్కడ ఉంటే పిల్లలు గిల్లలు అంతా చేరుకుని ఒకే గలాట. అక్కడ కొంచెం మంటి చోటు ఎదురు పక్క ఉండు, పక్కల పుట్టాల పెద్ద పాము ఉందిట, అది అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, వేడి గీడి చూపించవద్దు అని చెప్తూ ఉండే స్వామి. అక్కడ ఉంది అని చెప్తే మనం ఏమి ఆ గుడారం ఎత్తుకుని వెళ్ళేస్తాం భయం. అందునుంచి అది ఉంది అని చెప్పలేదు, పెద్దది ఒకటి ఉంది అక్కడ. సరే స్వామి, అమ్మ పెయ్యి అంటించేసి దోశ పోస్తుంది, అది ఏమో ఎత్తేదానికి లేవనే లేదా దోశ, కష్టపడి దాన్ని తీస్తూ ఉంది. వెనకటి స్వామి నిల్చుకుని చూస్తూనే ఉన్నారు. చూసేసి ఎంత బుద్ధైనా లేవు, ఏమి నామిగిరమ్మా ఈ పూటకు నువ్వు దోశలు పోస్తున్నావు, ఎందుకో భోంచేయవా అట్లా అని అడిగారు. అడిగితే నాడు ఏకాదశి స్వామి, భోంచేయను అట్లా. ఎందుకు ఏకాదశి చేసేది ఇట్లా అని అడిగారు. భగవంతుని దర్శనానికి కోసం వ్రతాలు చేయాలంటారు స్వామి, అది నుంచి ఏకాదశి చేస్తాను, దోశలు తినేస్తాయి పైన అట్లా లే. అట్లా కా స్వామి, అన్నం తినకూడదు అని పెట్టినారు, అందుకు మా ఎట్లా వాళ్ళని తల వెంట్రుకలు తీసేసి మడుగు బ్రాహ్మలు, మేమంతా అట్లా తినేదానికి లేదు స్వామి అట్లా అని చెప్తే, స్వామి ఏకాదశి చేసేది ఎందుకు అని అర్థం తెలుసుకుని చేయవలమ్మాయి అట్లా. స్వామి భగవద్ దర్శనానికి కోసం వ్రతం చేయాలి అంటారు, అందుకు చేస్తున్నాను. భగవంతుని దర్శనం అయిపోయిందే మీకంతా, నన్ను చూసేస్తారు కదా, భగవద్ దర్శనం అయిపోయింది ఇంకెందుకు ఏకాదశి వ్రతం చేయవలే అట్లా అనండి. అయ్యో స్వామి, అంతా జనాలును మాటలు చెప్తారు స్వామి, మా ఎట్లా వాళ్ళు అన్నం తింటే దానికి, ఓహో జనాల కోసం చూస్తావా, లేదు అర్థం తెలుసుకోకుండా చేస్తూ ఉన్నావేమో అని అడిగి తిని. వ్రతం చేసి మీరంతా భగవద్ దర్శనం చేసేస్తే మీరేం వ్రతాలు చేయపనలేదో చూడు, చీమలు చక్కెరని వెతుక్కుని పోతుంది, అయితే చక్కెరే చీమలు పుట్టలనే వచ్చి పడేసింది అమ్మాయి అట్లా అంటే తనని, చక్కెరే చీమలు పుట్టలనే వచ్చి పడేసింది, ఈ చక్కెర వెతుక్కునే పోయే పని ఏముంది మీకు, బాగా తెలుసుకో, ఏం వ్రతాలు చేయపనలే, నన్ను దర్శనం చేసి అయిపోయింది, చేసిన వ్రతానికంత ఫలం భగవంతుడు దొరికేశాను. లక్ష్మీనారాయణ శాస్త్రి అని ఒక ఆయన వచ్చిండ్రు పుట్టభర్తికి. ఆయన ఏమంటే, స్వామి ఊరికే వీళ్ళు పొద్దుపోగంటున్నారు భక్తులు, అక్కడ తన మేడ మీద ఉండేస్తే కింద వీడదంతా హరటలు ఆ తిండి ఈ తిండి చేసే విధానాలు నేర్చుకునేది ఇట్లంతా వేస్ట్గా పొద్దు చేస్తారని ఆయనని కొంచెం భగవద్ విషయంగా మాట్లాడు అని చెప్పి. మాది తెలుగు తెలుసును కదా, ఆంధ్ర తెలుగు కాదు, అది ఇంకా వరస్ట్, ఆ పక్కంతా దక్షిణ పక్క తెలుగంతా వింటివంటే అంత నవ్వేస్తూ అంత తమాషగా ఉంటుంది. ఆ తెలుగులో ఆయన మాట్లాడేది, సరే సాయంకాలం 4 గంటలకు నేను వస్తాను, నువ్వు కొంచెం కథాకాలక్షేపం చెయ్యి అందరికీ, నువ్వు బాగుంటుంది, నేను వచ్చి కూర్చుంటాను. తాను ఆయనను ప్రారంభం చేయమనేదే, నువ్వు అది సర్లే నువ్వు తప్పు చెప్తీవి, నువ్వు ఆ చోటు ఇట్లా చెప్పిండకూడదు అట్లా జరగలేదు, నువ్వు ఏమి ఇట్లా మాట్లాడతాను ఆ అప్పని మా ముందుకు పోనించకుండా స్వామి నేనే చెప్తాను అని ప్రారంభించేస్తూ ఉండ్రి. 6 గంటల వరకు చెప్తారు అట్లా చెప్తూ ఉండ్రి. అప్పుడు స్వామి ఒక ఉపాయం చేసిరంటే ఊరికే కథ వినేదంటే వచ్చి కూర్చునేస్తారని మొదల్లో అది మాత్రం చెప్పిరి. స్వామి ఉపన్యాసం చేస్తారట, అందరు రావాల్సిందని చెప్పి పంపించేస్తూ ఉంటారు. అందరు వచ్చేస్తుండ్రు, వస్తే బావి దగ్గర ఇంతింత పొడుగు బిందెలు నీళ్లు పోసేదాన్ని చేదేదానికి మనుషులు పగ్గాలు అన్నీ రెడీగా ఉండను, దాన్ని చూస్తూనే అందరికీ బేజారైపోను. సిటీ వాళ్ళు అంత పెద్ద బిందెలు మోసి నీళ్లు పోస్తారు అందులో కొండ మీద ఎక్కి, అది చూస్తూనే ముఖమంతా మాదిరి అయిపోను,
అందరూ ప్రారంభించండి. మగవాళ్ళంతా నీళ్ళు చేదివలసింది, ఆడవాళ్ళంతా పోయవలసింది. నేను అవతల పండ్లు పంచుతాను మీకు మీకందరికీ అని ఇట్లా స్వామి ప్రోత్సాహం చేసి పంపించేస్తూ ఉంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 4:30 గంటల వరకు నీళ్ళు పోయవలసింది. అంత చాలైపోనా బిందెలు తొక్కేదానికే కాదు, అంతలా బిందెలు అంతా తీసుకొని అంతా పోస్తే ఎవరు పోదు, అక్కడనే ఉండండి, నేను అందరికి పండ్లు ఇస్తాను అని పెద్ద బుట్టలు తీసుకుని వచ్చి ముసంబి పండ్లు, అరటి పండ్లు, అన్ని పండ్లను పంచుతారు. అంతా తిన్న అతను అతను హాల్కి రమ్మని చెప్పి అక్కడ కూర్చోమని, అరటి పండ్లు పండ్లంతా అక్కడనే తిని అయిపోయినా సరే వచ్చి కూర్చోండి హాల్లో అట్లని అంతా కూర్చున్న తర్వాత స్వామి వచ్చి కూర్చుంటూ ఉండ్రి, ఆయన చెప్పమంటూ ఉండ్రి. గోకులాల్లో కృష్ణుడు ఊడ్చిపోయిన కాలం, అతను అంబరీషుడి కథ అదంతా చెప్పి దాని మధ్యలో స్వామి ఏదో ఒక తప్పుగా ఉండే చోట అయితే తాను ఆ నెపాల్లో ఎత్తుకుని ఆ కథ అంతా పూర్తి చేస్తూ ఉంటుంది. అంబరీషునికి అట్లనే చెప్పింది, వాడు భక్తుణ్ణి నొప్పించే భగవంతుడు తనని నొప్పిస్తే కోపం వచ్చిలేదుట, తన భక్తుణ్ణి నొప్పిస్తే కోపం వచ్చేస్తుందిట. అట్లా అంబరీషుణ్ణి వాడు అసాధ్యమైన ఒక పని తెల్లవారుజాము అందరికీ భోజనం పెట్టి తీర్థం వేసి చేసేవాళ్ళని వాడు అనుకుంటే వ్రతభంగం చేసేదానికి ప్రయత్నం చేశాను కదా వాడు అంబరీషుణ్ణి నొప్పించి. వీడు దూర్వాసుడు, దూర్వాసుడు కదా చేసేది అట్లా. అందు నుంచి వాడికి క్షమనే దొరకలేదు. ఈశ్వరునికి కోపం వచ్చేసింది, అవతల వీణికి కోపం వచ్చేసింది, విష్ణుకు కోపం వచ్చేసింది. అందు నుంచి మీరు భక్తులు భక్తుల్ని నొప్పించవద్దు, భగవంతుడైన ఓర్చుకుంటాడు, భక్తుల్ని నొప్పిస్తే ఓర్చుకోడు అట్లా అని చెప్పి అంబరీషుని కథ చెప్పిరి. అదైన తర్వాత ఇది అప్పుడంతా ఋషులు ఊరికే పొద్దు పోగొట్టుతూ ఉండలేదు, చుట్టుపక్క అంతా వెతుక్కుని పోయి మహారుషులుగా తపస్విలుగా ఉండే వాళ్ళనంతా పిలుచుకుని వచ్చి వాళ్ళని కూర్చోపెట్టి స్వామి భగవద్ విషయం చెప్పు, మేము ముందుకు సాధన ఎట్లా చేయాలా ఏమీనేదాని అంత మార్గం చూపించండి అని అడుగుతూ ఉండ్రి, ఆ వారు చేయిస్తూ ఉండ్రి. ఎవరు స్వామిని ఇంత మనం చేస్తాము, స్వామిని ఎక్కడైనా చిక్కితే చాను కింద ఏమి నీళ్ళుందో నిప్పు ఉందో చూడకుండా పరిగిపోతాము. అప్పుడు స్వామి అక్కడనే తిరుగుతూ ఉంటారు, పని చెప్పేస్తారని ఎవరున్న స్వామిని లెక్కనే చేస్తూ ఉంటారు, దగ్గర పోతే పని. అది నుంచి స్వామి అక్కడంతా కూర్చుంటే భజనకు ఎవరు హాల్లో పోయి కూర్చోరు, ఎవరు పోయి కూర్చోరు ఎండలో. అక్కడంతా చెట్ల కింద ఇట్ల కింద ఎక్కడైనా మరుగులో బావి కట్ట సందులో అక్కడంతా కూర్చుని ఉండేది. స్వామి అందరినీ లేపి తోలుకుపోతుంటారు, మమ్మల్ని అంతా మేము పోతూ ఉండలేదు. ఎలా అంటే ఒక పెట్రోవాస్ దీపాంటి నుంచి హాల్కంతా పెట్టేసి స్వామి చీకట్లో మనసారా పాడుకోవచ్చును, ఎవరు మనం చూడరు, అప్పుడు మనసుతో మనసారా వాడిని పాడవచ్చును, అక్కడ కూర్చోండి. ఎవరు పోరు హాలు స్వామి అంతదా, అక్కడ మనుషులు లేదు. అప్పుడు స్వామి సాయంకాలం అట్లా వచ్చి అందరిని తను ఇక్కడేం కూర్చేస్తారు, దున్నపోతులా భజన టైం అయింది, సందుల్లో కూర్చుని ఇలా అందరినీ తోలుకుని లోపల వస్తూ ఉంటుంది. అప్పుడు నేను కూడా ఉంటుంది, పోలేదు లోపల, స్వామి నాకు లోపల అట్లా కూర్చునే దానికి ఇలా కాళ్ళు దాచుకోవాల్సి, దాచుకునే కూర్చో వరాండాలో చెవిలో పడదా భజన, అది అక్కడెందుకు కూర్చోవాలి బండ దగ్గర. సరే అంతా వచ్చి కూర్చున్నాము, అవతల స్వామి చెప్పిరి, ఎందుకు చెప్తా అని తెలిసిన నన్ను మిమ్మల్ని అంతా నేను ఒక్కసారి చూస్తే మీ కర్మాలంతా మండిపోతుంది అమ్మాయి, మీ కర్మాలు ఎవరు మండిస్తారు అమ్మాయి, దానికోసం నేను భజనలు వచ్చి కూర్చోమని చెప్తాను, అక్కడ కూర్చుంటే నేను మిమ్మల్ని అందరినీ చూస్తాను, ఎక్కడెక్కడో కూర్చుని ఉంటే ఎక్కడ చూస్తాను, దానికోసం వచ్చి కూర్చోమంటాను, మీ శరీర బాధల్ని ఎక్కువగా పెట్టుకుని మీరు దీన్ని అంతా తప్పించుకోవద్దు అని అంతా చెప్పి అక్కడ కూర్చొని భజన చేయిస్తూ ఉంటాను. అదంతా అర్థం అవుతూ ఉండలేదు, చెప్పితేనే అర్థం అవుతూ ఉండింది. ఈ పాతల దీనిలో దసరా టైంలో యాగం చేస్తూ ఉంటారు, ఆ యాగానికి స్వామి టిఫిన్ చేసేసి ప్రశాంతి నిలయం నుంచి యాగ మంటపానికి వస్తారు. ఇక్కడ ప్రశాంతి నిలయం పక్కనే ఒక ఇది ఉంటుంది షెడ్డు, అది పూర్ణచంద్ర ఉండలేదు అప్పుడు, అక్కడ పూర్ణచంద్ర ఉండలేదు, దాని వెనక్కు ఒక షెడ్ ఉండింది, ప్రశాంతి నిలయం నుంచి క్యాంటీన్ వరకు ఉంటున్నది, పట్టి తగరం షెడ్డు, సెగ అంటే సెగ. అక్కడనే యాగం, ఆ యాగాన్ని స్వామి టిఫిన్ చేసుకుని అక్కడ వస్తే కొంచెం పొద్దు ఉండేసి వెళ్ళిపోతారు. స్వామి వెళ్ళిపోతే వెంటనే అంతా వెళ్ళిపోయేస్తారు, ఎవరు ఉండరు అక్కడ, వట్టి ఆ బ్రాహ్ములు మంత్రం చెప్పేది ఆ వట్టి షెడ్డు అంతనే, అక్కడ ఎవరు ఉండరు. ఇట్లనే జరుగుతూ ఉండేది. ఒకసారి చూసిరు స్వామి, ఒక కథ చెప్తాను చూడు, ఇట్లా జరిగాను మీకు దాని మహత్వం తెలీదు, చెప్పితే తెలుస్తుంది. ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠులు అంతాను వీళ్ళు
ఋషులంతా పోయి పిలుచుకుని వచ్చారంట వాళ్ళిద్దరిని. స్వామి మాకు ఏదైనా భగవద్విషయం చెప్పు, సాధన చేసేదాన్ని దోవ చెప్పు అనేసి అంతా ఋషులను అడుక్కుండ్రట వాళ్ళిద్దరిని. అడిగితే విశ్వామిత్రుడు ఏం చేశానంట, ద్వాదశ వ్రతం అని ఒకటి చేసిండంట, దాన్ని వశిష్ఠ మహర్షికి దానం చేశాంట. నా ద్వాదశ వ్రతం అనే వ్రతానికి ఫలాన్ని నీకు దానం చేస్తాను. సరే తీసుకునేసి వశిష్ఠుడు, నేను బ్రహ్మలోకాల్లో ఒక్క క్షణం ఉంటిని, ఆ ఫలాన్ని నీకు ఇస్తాను, అట్లా అని ఒక గడియ ఉంటుంది, ఆ ఫలం నీకు ఇస్తాను నాన్న. ఏమి 12 నెలలు వ్రతంది దారపోస్తే నేను నువ్వు ఒక క్షణంది నాకు దాన ఇస్తానట్ట, ఫో నన్ను అవమానం చేసేదానికోసం నువ్వు విమార్చేస్తావు, నాకు వద్దు ఆ ఫలం, నువ్వే పెట్టుకో, నాకు వద్దు నుంచి కోపించుకుంటూ ఉన్నట్ట. ఎంత చెప్తే వినలేదు ఆ ఋషులకంతా అడుగుతాడట వశిష్ఠుడు, మీరైనా చెప్పండి దాని ఫలం ఎంత అనేది మీకు తెలీదు, మీరు అందుకోసం మీరు వాడు ఆయన అట్లా కోపించుకుంటాడు. అయ్యో మాకేం తెలుసునో, మా అందరికన్నా మీరిద్దరు పెద్దలు, మీరు మీరే తీర్మానం చేసుకోవాలి అట్లా అని చెప్పేస్తారు వాళ్ళు. అప్పుడు వశిష్ఠులు చెప్తారు దీనికి సాక్షిగా సూర్యుణ్ణి, అవతల ఆదిశేషుణ్ణి, అగస్త్య మునిని, నిధిని, వాయు, నలుగురు నిన్ను పిలుచుకుంటారు అక్కడికి, వాళ్ళు నీకు సాక్షి చెప్తారు అట్లా. ఆ దానికేం పోయి ఇప్పుడే పిలుచుకొస్తాను అని పోతాడు. వాళ్ళు నా చోటు నుంచి లేపించేదానికి అవున తపస్సులకే కోపం చేస్తాను, పోతాను అని పోయి సూర్యుడిని పోయి పిలిస్తే, అయ్యో నేను ఒక్క క్షణం ఈ చోటు ఇచ్చి బయట వస్తేనింటే ప్రపంచమంతా అంధకారం అయిపోను, అవతల నాకు నిండా శిక్ష అవును, నేను ఈ చోటు ఇచ్చి రాను అంటాడు. నలుగురు అట్లనే చెప్పేస్తారు, ఎవరు ఆ చోటు ఇచ్చి వచ్చినకి ఇష్టపడి లేదు. వాళ్ళు ఎవరు రాను అని అంటారు స్వామి అని వచ్చి వశిష్ఠులతో చెప్తాడు, నేను పోయి పిలుచుకొస్తాను అంటారు వశిష్ఠులు. పోయి పిలుచుకుపోయి వశిష్ఠముని దగ్గర తన స్ఫటిక సరం చెప్పుంది అక్కడ పుడతారు, సూర్యుని దగ్గర పుడతారు, ఆదిశేషుని దగ్గర ఆసనం పెడతారు, అగస్త్యుని దగ్గర కమండలం పెడతారు, వాయువు దగ్గర తన విసనకర్ర పెడతారు. పెట్టేసి వాళ్ళ నలుగురిని పిలుచుకుని వస్తారు. ఆయన వచ్చేప్పుడే ఆయనకు నిండా భయం అయిపోతుంది విశ్వామిత్రులకు. స్వామి నేను తెలియకుండా నేను మిమ్మల్ని అని అందరి ఎదురుగా నొప్పిస్తే నాకు ఇంత మహత్వం ఉంది అని తెలియదు స్వామి, ఆ ఫలం నాకు ఇవ్వండి అంటే ఎక్కడుంది ఆ ఫలం, ఆ ఫలాన్ని ఇచ్చే వాళ్ళని అంత పిలుచుకొచ్చింది అనేస్తాడు వశిష్ఠులు. అట్లా ఇక్కడ యాగం చేసేది అంటే ఏమి అని అనుకున్నారు, యాగం చేసేది కాదు, యాగానికి చేపించే యజమానుడు, యాగానికి అధిపతి, నేను ఆ యాగానికి ఫలం ఇచ్చేవాడు అంటే నా చోట్ల ఉండేవాళ్ళకి మీకు ఎంత ఫలం వచ్చింది, మీకు అది తెలీదే, నా దగ్గర కూర్చున్న చోటు ఎంతసేపు కూర్చుంటారో దానిది ఎంత ఫలం ఉంది మీది అనేసి నేను ఎట్లా లెక్క చెప్తున్నాను అట్లాంటి స్వామి, మీరు నా దగ్గర కూర్చున్న ఫలాన్ని ఎంత అని లెక్క చెప్తున్నాను, లెక్కలేనంత ఫలం పొందుతూ ఉన్నారు మీరు, అట్లా ఉండేప్పుడు యాగానికి కూర్చునేదానికి ఇంత ఇది చేస్తారే మీరు. ఇప్పుడైనా తెలుసుకోండి, మీరు నిద్రైనా పొండి అక్కడ కూర్చుని, అక్కడ సరిపోకపోతే వినిందుకు ఇష్టం లేకపోతే యోచన అయినా చేయండి, ఆ చోటు ఇచ్చి మాత్రం పోవద్దు, యాగం జరిగే చోటు ఇచ్చి పోవద్దు, అక్కడనే కూర్చుని ఉండండి, దాని ఫలం ఎంత అనేది ముందుకు తెలుసును, మీకు తెలియదు అందుకోసం చెప్తూ ఉన్నాను, నిమిషము ఇక్కడ నా దగ్గర కూర్చునే దాని ఫలం అంత పెరుగుతుంది, మీది లెక్కలేనంత ఫలం పెరుగుతుంది. ఒక భజన కూర్చుంటారు ఒక గంట సేపు ఒక లెక్కన దానికి ఎంత ఫలం దొరుకుతుంది, ఒక ఉపన్యాసం అనేదానికి కూర్చుంటారు ఎంత గంట సేపు, ఆ గంట సేపుకి ఎంత ఫలం తెలుసునా, అంత ఫలం ఉంది మీకు. ఆ సాధన చేసిన వాళ్ళు ఆ కాలం వాళ్ళే తెలుసుకుంటారు, ఇది మీకు ఇదంతా అర్థం ఇవ్వలేదు కాబట్టి మీకు చెప్పి తెలిపిస్తూ ఉన్నాను, మీకు తెలియకుండానే మీరు అక్కడ కూర్చోండి, నిద్రపోండి, మీ చోటు ఇచ్చి మాత్రం పోవద్దు, ఆ యాగశాలలు కూర్చొని ఉంటే చాలు. యాగశాలకు మరీ ఒక కథ కూడా చెప్పినారు, ఈ కూర్చునే దానికి మాత్రం వశిష్ఠ విశ్వామిత్రులది ఒక్క క్షణం వాడు బ్రహ్మలోకాల్లో ఉండిన దానికి వాళ్ళనంతా లేపించుకుని వచ్చి మీకు సాక్షి చెప్పే అంత శక్తి ఉండింది వశిష్ఠులకు. ఇంకా ఎక్కువ కాలం ఉండింటే ఎంతంత చేసిండో వచ్చును, అది ఒక లెక్క చెప్పి. తర్వాత